సావిత్రమ్మా సావిత్రమ్మా, ఏం సావిత్రమ్మా బాగున్నావా? పొంపలు గుల్చోడి పిల్లవైతే బాగుండదు కాని ఆ తల్లికే పొంపలు నిలబెట్టాయిన భార్య బంగారంలా ఉంటది. నోరుమయ్యరా సన్నాసి, సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిద అవుతుందని ఆ శ్రీనివాసరావు సన్నాసి అయ్యాడు. ఇప్పుడు ఈవిడ సన్నాసం చేశాడు, ఈవిడ పిల్లల్ని సన్నాసం చేశాడు. అమ్మా సావిత్రమ్మ, నేను ఒక్క మాట చెప్పనా? ఆ మొదలయ్యారు గాడికి మీ ఇంట్లో అన్నం పెట్టినప్పటి నుంచి ఇదే మాట చెబుతున్నాను. ఇంటికొక్క ఇంటికొక్కని ఇంట్లోకి రానివ్వదని నన్నే మీ ఇంట్లోకి రానిచ్చారనుకో, ఇవాళ మీకు ఈ పరిస్థితి వచ్చేదా? ఆ మొదలయ్యారు గాడిని ఇంట్లోకి రానిచ్చారు, వాడు మీ కొంప నిలువురా కూర్చేశాడు. అసలు ఆ మొదలయ్యారు గాడి గురించి మీకు తెలియదమ్మా, వాడు పరమ త్రాస్తుడు. సామే, మా యజమాని పత్తి అన్న మాట్లాడుతున్నావు. ఏమిట్రా పత్తి తిట్టని మాట్లాడుతున్నావు? మీ యజమాని ఉన్న పత్తి తరుకున్నావా? పోన్లే పాపం అని శ్రీనివాసరావు హామీ ఉండి కోట్లే గారికి మీ యజమాని దగ్గర అప్పు ఇప్పించాడు. వాడికి కాలం గర్భం కలిసినాక అయిపోయి పెట్టాడు. మరి మీ యజమాని కనుక నిజాయితీ పరుడైతే శ్రీనివాసరావు స్నేహం చూసుకుని ఆ డబ్బులు వేసుకురా. మరి శ్రీనివాసరావు ఇల్లు ఎందుకు తీసుకున్నాడు, కొట్టేందుకు ఆక్రమించుకున్నాడు? ఇది మోసం అనేది మా యజమాని ఇష్టంలో లేదు తెలియమా? అసలు ఆ కోటి లింగమే లేడు, ఆ బోడి లింగమే లేడు. శ్రీనివాసరావు వచ్చే పిల్లల్ని ఇంట్లోంచి తరిమేయాలంటే మా షాపు గారు ఒప్పుకున్నాడే, లేకపోతే మా యజమాని వాడికి ఇట్లాంటి నాటకం ఆడాల్సిన పనే లేదే. నాటకం? అమ్మా, ఎలా నాటకందా? అసలు ఏం జరిగిందో తెలియమా? ఏమప్పా శ్రీనివాసరావా, నేను ఈ ఊరికి దొంగ మాదిరి వచ్చిపోతా ఉండానప్పా. మొన్న 2 దినాలు ఉంటిని ఇడ్లీ సాంబార్దా తింటినప్పా. కొంచెం శీఘ్రం మీ ఆవిడకి చెప్పప్పా. ఈరోజు ఆవిడతో ఖచ్చితంగా చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఏమప్పా, ఈరోజు దా ముహూర్తమా? ఈరోజు పెద్దవాడు షాప్ ఓపెన్ చేసుకుంటున్నాడు. సావిత్రి వెళ్ళనంటే నేనే బలవంతాన్ని పంపించాను. ఆమామా, దానికి నాన్న కూడా పోలేదప్పా. మా మురుగను పంపిస్తే ఆమెను పంపించి చాలా మంచి పని చేసినావా పనబా. అవునండి, ఈ షాపు ఓపెన్ అయిన తర్వాత ఆవిడలో తప్పకుండా మార్పు వస్తుందనిపిస్తుంది. పిల్లకాయల మధ్యకి 2-3 తూర్లు అట్లదా పోతే మార్పుదా వచ్చినప్పా. ఏమోనప్పా, నేను ఆదివారం వస్తా ఉండా, నీ ఇంట్లోదా చేయగలుగుతానప్పా. పెట్టేస్తున్నా పెట్టేస్తున్నా. సావిత్రి, ఫంక్షన్ బాగా జరిగిందా? చాలా మంది వచ్చారా? నీతో ఒక విషయం చెప్పాలి. నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి. నేను చెప్పేది శుభవార్త. నేను చెప్పేది కూడా శుభవార్తే. ఏమిటది? కోటిలింగం కనిపించాడు. ఏ కోటిలింగం? మొదలయ్యారు గారితో మీరు అప్పిప్పించిన ఆయన, మీరు గ్యారంటీ ఇచ్చిన ఆయన, ఐపీ పెట్టి పారిపోయిన ఆయన. ఏమిటి అలా షాక్ అయిపోయారు? కోటిలింగం అనే ఆయన ఎవరో తెలియనే తెలియనట్టు. లేదు సావిత్రి, ఇప్పుడు ఆ విషయమే నీతో చెప్పాలి. వద్దండి, మీరేం చెప్పద్దు. ఇన్నేళ్ళు మీతో కళ్ళు మూసుకుని కాపురం చేశాను, మీ అడుగు వెనక అడుగు వేశాను, మీ మాటతో మాట కలిపాను. కానీ మీ అడుగు తప్పటి అడుగని, మీ మాట 2-4 మాట అన్నాయి. ఈ క్షణం వరకు నేను అనుకోలేదండి. ప్రపంచంలో ఎవరికి ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ కట్టుకున్న వాడు కట్టుకున్న పెళ్ళాన్ని మాత్రం మోసం చేయకూడదండి. సావిత్రి, నేను చేసింది మోసం, పిల్లల మంచి కోసమే చేశాను. దానివల్ల ఎంత మంచి జరిగినా సరే, ఎంత లాభం జరిగినా సరే నాకు అక్కర్లేదండి. ఆ రోజు గుండో పిల్లల్ని వేరు చేద్దామన్నారు, నేను ఒప్పుకోలేదని మొదలయ్యారు గారితో కలిసి కుట్ర పని నా చేతులతోనే నా బిడ్డలు ఇంట్లో నుంచి బయట పంపించి నన్ను మోసం చేశారు. సావిత్రి, నా మాట విను. వద్దు, మీరేం చెప్పదు, దాని విని ఓపికొని నాకు లేదు. సావిత్రి, Thank you.
మీరే నా ప్రపంచం అనుకున్నారు. ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకెవ్వరూ లేరు. మీ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు. ఏమండి, అత్తయ్య గారు వచ్చారు. అమ్మా రామ్మా రా. రండి అత్తయ్య. అత్తయ్య మా మీద కోపం పోయిందా? అమ్మా అత్తయ్య ఏమైంది? అత్తయ్య అమ్మా అమ్మా ఏం జరిగిందమ్మా చెప్పమ్మా. అత్తయ్య ఏం జరిగింది? అత్తయ్య నన్ను ఏం అడగండి, నేను మీ ఇంట్లో ఉండాలని వచ్చాను. నేను ఇక్కడ ఉండాలనుకుంటాను. నేను ఇంట్లో ఉన్నట్టు ఎవరికి చెప్పకండి. మీ నాన్న వచ్చినా సరే. సరే మీరు ఇక్కడే ఉండండి. మీ అమ్మ ఏమన్నా వచ్చిందా ఇక్కడికి? ఇక్కడికి ఎందుకు వస్తుంది? నేను వచ్చిందా అని అడిగాను. లేదు. ఏం జరిగింది? మమ్మల్ని తరిమేసినట్టే అమ్మను కూడా తరిమేసావా? విధిరాతే విపరీతం ఎదకోసే విషగీతం.